లేదు ఆలస్యము లేదు ఆలస్యము లేదు ఆలస్యము లేదు ప్రభు వస్తున్నాడు ప్రభు వస్తున్నాడు ప్రభు వస్తున్నాడు ప్రభు వస్తున్నాడు దైవజనుడు బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్ గారు ఆంధ్ర క్రైస్తవ లోకమునకు చిరపరిచేస్తులు ఇంచుమించు 400 పుస్తకములను ప్రచురించిన బ్రదర్ శ్యామ్ జపదురై గారి రచనలతో పాటు ప్రసంగములు ప్రసంగాంశములు రాకడకు సంబంధించిన పుస్తకములు భక్తుల జీవిత చరిత్రలు ప్రార్థన విజ్ఞాపనలకు సంబంధించిన పుస్తకములు గ్రంథముల పరిచయము పాస్టర్ పాల్ యాంగ్ చో సాధు సుందర్ సింగ్ గారి రచనలు మరియు బైబిల్ కథలు సండే స్కూల్ పుస్తకములు మా వద్ద లభించును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0950-2550-760. ఈ పుస్తకములన్నీ రగమునకు ఒకటి చొప్పున తీసుకున్నటకి 2500 వరకు అవుతుంది. అయితే మీరు మీ శక్తి కొలది 100-200 రూపాయలు పంపి పలానా అంశమునకు సంబంధించిన పుస్తకములు పంపమని కోరిన ఎడల వాటిని మేము రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ ద్వారా పంపుతాం. చాలామంది బుక్స్ క్యాటలాగ్ కొరకు అడుగుచున్నారు. కొరియర్ రిజిస్టర్డ్ పోస్టులో పంపిన ఆలస్యం అవుతూ ఉంది. కొత్తగా వెబ్సైట్ ప్రారంభించి ఉన్నాం. అందులో బుక్స్ క్యాటలాగ్ ఉన్నది. www.logosbookcenter.com మీరు బుక్స్ క్యాటలాగ్ చూసి మీకు కావలసిన బుక్స్ కొరకు ఆర్డర్ పంపండి. ప్రైజ్ ద లార్డ్. నేనే మార్గము సత్యము జీవమునియున్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి యద్దకు రాడు అని సెలవిచ్చిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప మీకు సదా తోడైగుండును కాక. ఈ దినము నా అంశము మీలోని ప్రభు గొప్పవాడు. నూతన సంవత్సర వాగ్దానములుగా దేవుడు మొదట కృపను, రెండవదిగా అధికారమును, మూడవదిగా ప్రభు గొప్పవాడు అనే విశ్వాస ఒప్పుకోలును కూర్చి బోధించమన్నాడు. ఈ దినము మూడవ అంశము వాక్యము, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. మనం అడుగుపెట్టి ఉన్న ఈ నూతన సంవత్సరములు జయ జీవితం మన జన్మ హక్కు అని గుర్తించుదము కాక. దాని వెనక ఉన్న రహస్యము ఏమిటి? మీలో ఉన్నవాడు ఆత్మస్వరూపియగు ప్రభు. పౌలు గారు రాశాడు, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉంటుందని. ప్రభు ఆత్మ మనలో నివాసం చేయుచున్నాడు. అదే సమయములో మన విరోధియగు సాతాను ఈ లోకములో తిరుగుతున్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును కాక. దయచేసి దేవుని కంటే ఎక్కువగా అపవాదియగు సాతానుని గురించి మాట్లాడకండి. వాడు ఓడిపోయినవాడు, గద్దించిన గడిలో వాడు పారిపోతాడు. ఈ విషయమును మీరు గుర్తించుకోండి. సాధారణముగా మాట్లాడుతున్న సందర్భములో మీకు విరోధులు ఉన్నారా అంటే, మాకెవరండి విరోధులు, మేమంతా మంచిగా ఉంటే అని. నీవు మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా నీకు ఒక విరోధి ఉన్నాడు. వాక్యము, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. మన జీవితములలో శ్రమలను తెచ్చిపెట్టున్నది అపవాది. ప్రభు బహు స్పష్టముగా బోధించాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నా. చాలామంది అపవాది గురించిన సంగతుల యందు ఆసక్తి చూపరు. కానీ దేవుని గూర్చిన జ్ఞానం అవగాహన ఎంత ముఖ్యమో, మన విరోధి అయిన దేవునికి విరోధముగా క్రియ చేయుచున్న అపవాది యొక్క రహస్యములను కూడా మనం తెలుసుకొనుట చాలా అవసరం.
యోబు గ్రంథమందు మనం చదువుతున్నాం, దేవుడు అడుగుతున్నాడు నీవు ఎక్కడ నుండి వచ్చావు అని. వాక్యము, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇన్ ద ప్లెయిన్ స్పీకింగ్ అనగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుచున్నాడో చూడండి, అటు ఇటు తిరగలాడుతూ అందులో సంచరించుచూ వచ్చిచున్నాను అని. నిజముగా ఈరోజు చాలా మంది విరామము లేనంతగా బిజీగా ఉంటున్నారు. స్టాప్, ఆగండి, లిజన్, ఆలకించండి, ప్రొసీడ్, తర్వాత బయలుదేరండి. అయ్యా ఇది ట్రాఫిక్ రూల్స్ కదా, మన జీవితంలో కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలండి. అప్పుడప్పుడు ఆగిపోవాలి, అప్పుడప్పుడు ఆలకించాలి, ఆ తరువాతనే మనం బయలుదేరాలి. నా దాసుడైన యోబు సంగతి అనగానే అతనిలోని ఓర్వలేని స్వభావం బయటపడుతుంది. నీవు అతనికి నీ అతని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి. మరలా అంటున్నాడు, ఆ కంచెను కొంచెం తీసేయి, అప్పుడు వాడు నిన్ను దూషిస్తాడు అంటున్నాడు. ప్రియులారా, మానవులమైన మనము, ఇటు దేవుడు ఇటు అపవాది, ఈ రెండింటి మధ్య ఇరుకున పడిన పరిస్థితి ఉన్నది. కానీ అంతిమ విజయము మనది. వాక్యం చదువుతున్నాం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. మూడు విశేషాలు, ఒకటి రక్తము, రెండు సాక్ష్యము, మూడు జయము. ఎవరు బాధపడవద్దు, అయ్యా ఇంత కష్టమా? లేటెస్ట్గా ఒక పాట వచ్చింది, యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే అని. దానికి తోడు యేసు రక్తమే జయం, యేసు భక్తులకు జయమని. నిజం కాదు? మీరు ఇప్పుడే కన్ను మూసుకుని యేసు రక్తం జయం, యేసు రక్తం జయమని నేను చివరిలో చేయబోయే ప్రార్థనతో ఏకీభవించండి. మీ కాలు చేతులలో నరములు కండ్రములు ఎముక ఎముక లోపల మూడుగలు కూడా మీకు శక్తి వస్తాయి. రక్తం, వాడు పస్కా పండుగను ఆచరిస్తున్నారు, గొర్రెపిల్లను వధించేశారు, ఆ రక్తమును పట్టుకున్నారు, పిల్లల దానితో ద్వారబంధం మీద రాస్తున్నారు, అర్ధరాత్రి వేళ సంహార దూత వస్తున్నాడు, ఆ రక్తమును చూచి దాటిపోవుచున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. రక్తము రక్తము రక్తము, ప్రవచితమైతే ఈ రక్తమును గూర్చి ఒక ప్రసంగము చేస్తాను. బ్లడ్ వర్డ్ కావనెట్, రక్తము ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో నిబంధన చేసుకుంటున్నాడు, మనము నిబంధన జనులము. ప్రియరా, యేసు రక్తమును గురించి నేను చెప్పినప్పుడల్లా విద్య లేని ఒక పామరురాలైన స్త్రీ గురించి చెబుతూ ఉంటాను. ఆమె వివాహమై గర్భవతి అయింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన భయాన్ని వ్యక్తపరిచింది. అయ్యా చాలా భారం, డెలివరీ ఎలా ఉంటుందో, నన్ను ఏం చేసుకోమంటారని. ఏమీ లేదమ్మా, నువ్వు మాత్రం ఏ సురక్తం చేయం, ఏ సురక్తం చేయమని చెప్పుకుంటా ఉండు, ఆ కాన్పుల గదిలోకి తీసుకెళ్తారు, డెలివరీ అయిపోతుంది అని. ఈమె దేవుని కలిగిన బిడ్డ, రక్షణ పొందిన బిడ్డ. కాన్పుల వార్డులోకి తీసుకెళ్ళినప్పుడు ఈమె పక్కన ఒక నర్సమ్మ కూర్చుంది. ఈమె బాధపడలేక యేసు రక్తం చేయమన్నప్పటికీ ఆ నర్సులో ఉండిన అపవాది ఒకటం మొదలుపెట్టింది. చాలా సివియర్ పెయిన్ వచ్చినప్పుడు గట్టిగా యేసు రక్తం చేయమన్నప్పటికీ కుర్చీలో కూర్చుండిన నర్సమ్మ కింద పడిపోయింది. ఇదేంట్రా అని చెప్పి అడావుడిగా డాక్టర్ అందరూ వచ్చినప్పటికీ వాళ్ళకు అర్థం కాలే. నిజం ప్రియులారా, మీరు ఎన్ని బాధలో ఉన్నా యేసు రక్తమును ఉచ్చరించండి. అంశము రెండు, తామిచ్చిన సాక్ష్యము. మన నోటి నుండి విశ్వాస ఒప్పుకోలు బయలుదేరిన ఎడల అసాధ్యమైనవి సాధ్యమగునని నేను మీకు ధైర్యం చెప్పుచున్నాను. వాక్యము, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. దేవుని బిడ్డలారా,
మీరు చెప్పినది జరుగునని ప్రభు అభయమిస్తున్నాడు. ఏంటిది? నీవు కొండను చూడు, కొండతో మాట్లాడు, నీవు ఎత్తబడు, సముద్రములో పడమని చెప్పు, అది నీకు లోపడుతుందని. చాలా పుస్తకాలు చదివాను, సాక్ష్యాలు విన్నాను. ప్రిలారా, స్పీక్ టు ద మౌంటైన్ అని ఒక బుక్ చదివాను, దేర్ ఇస్ మిరకల్ ఇన్ యువర్ మౌత్ అనే బుక్ కూడా చదివాను. వీటన్నిటి యొక్క సారాంశం ఏంటో తెలుసా? నీతి కలుగునట్టు మనుషుడు హృదయములో విశ్వసించను, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనను అని పౌలు గారు మాటనండి. ఇది నోటితో మనం పదే పదే ఒప్పుకుంటూ ఉంటే మన నోటి నుండి వచ్చినది ఫలించను. యోబు జీవితంలో ఒక నెగటివ్ పాయింట్ ఉంటే అది ఇదేనండి, నేను భయపడినది నాకు సంభవించినది. పూర్తిగా చెప్పాలంటే ఏది వచ్చునని నేను భయపడితేనో అది ఏ నాకు సంభవించినది. కాబట్టి విశ్వాస ఒప్పుకోలు ద్వారా విజయాన్ని మనం చేపడతాం. నిజమో, మనమందరము ఖచ్చితముగా దేవుని అనుగ్రహం పొందిన వారము కనుక కొండ వంటి సమస్యను చూచి కలవరము చెందక కొండతో మాట్లాడుదాం, నీవు ఎత్తబడు, సముద్రములో పడమని చెప్పి ఎంత మాత్రము సందేహింపక మన హృదయములో విశ్వసించు, మన నోటితో ఒప్పుకోలు చేసిన గడల జయం మనదే. మరో అంశము, ఇదిగో యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మహాజ్ఞానియగు సొలొమోను కంటే గొప్పవాడు. తిమింగలము యొక్క గడుపులో 3 రాత్రులు పగలు ఉండి సజీవముగా బయటికి వచ్చున్నాడే యోనా ప్రవక్త, ఆయన కంటే గొప్పవాడు. దయచేసి నాతో మీరు ఏకీభవించండి, నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు గొప్పవాడు. పాత నిబంధన గ్రంథమందలి మాటను దైవజనులు పాటగా కట్టాడు, ప్రభు గొప్పవాడనియు అని పాడుతున్నా. పాటలు నేర్చుకోండి, ఎక్కువగా ప్రభు గొప్పవాడనే మాటను ఉచ్చరించండి. ఆయన నిజముగా గొప్పవాడు, మీ ఎడల ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు మనకిచ్చిన అధికారమును, విశ్వాస ఒప్పుకోలులోని విజయమును మనము దేనికి వాడుకోవాలని ఒక చిన్న సలహా ఇవ్వకూర్చున్నాను. వాక్యము, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను సిగ్గుపరచబడను. ప్రభు గొప్పవాడు అని చేయుచున్న విశ్వాస ఒప్పుకోలు యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్, ప్రియరా, దాని యొక్క నిజమైన ఉద్దేశము ఏమై ఉండాలి? పడద్రోయుటకు కాదు, కట్టుటకు. ఆత్మ సంబంధమైన జీవితములో చాలామంది పడిపోవుటకు కారణము, మొదట చేయవలసినది మొదట చెయ్యాలి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నది వాళ్ళకి తెలియదండి. ప్రభు చాలా చెప్పాడు, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి అన్నాడు, మొదట నీ కంటిలోని దూలమును చూసుకోమన్నాడు, మొదట గిన్నె యొక్క లోపల భాగమును కడగమన్నాడు, పిల్లరా మొదట సమాధాన పడమన్నాడు. చాలామంది ఇలాగూ మొదట చేయవలసిన దానిని మొదట చేయకపోయినందున వారికి ఒప్పుకోలు పనిచేయటం లేదు. వారికి దేవుడిచ్చిన అధికారము, దాని చేత వారు కట్టపడుట సంపూర్ణం అవ్వటం లేదు. దయచేసి ఈ 3 వర్తమానముల సీరియల్ను నేను ముగించుటకు ముందుగా మొట్టమొదటగా యేసయ్యా నీ కృప నాకు చాలును అని స్తుతించండి. 2వదిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారమును బట్టి నీకు స్తోత్రం అని చెప్పండి. 3వదిగా నా ప్రభు నాలో ఉన్నాడు, ఆయన గొప్పవాడు అని పదే పదే చెప్పండి. 4వదిగా దేవుడు నాకు ఇచ్చిన కృపను, దేవుడు నాకు ఇచ్చిన అధికారమును, దేవుడు నా నోట ఉంచిన విశ్వాస ఒప్పుకోలును నేను ఎదుటి వారిని బలపరచుటకే ఉపయోగిస్తాను అని తీర్మానం చేయండి. ఈ టీవీ ప్రసంగములను సిద్ధపరచుచుండగా
నేను చాలా ప్రార్థన చేస్తాను, ప్రభువా నీవే నాలో నుండి మాట్లాడమని. అలాగే ఇప్పటి వరకు ఇలా జరుగుతూ ఉన్నది. నా వర్తమానమును నా వర్తమానముగా కాక దేవుని వర్తమానముగా స్వీకరించండి. దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాను. వచ్చే వారము నుండి కాలముల సంగమమును గురించి మాట్లాడబోతున్నాం. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, చరిత్రలో జరిగినదే జరుగుచున్నది అనున్నది నిజము. అప్పుడు నోవగు దినములో జరిగినది రాకడ దినములో జరుగుతుంది, లోతు దినములో జరిగినది మరి మన దినములో కూడా జరుగుతున్నాయి. ఇటువంటి ఆసక్తికరమైన సంగతులు. వచ్చే వారము కొత్త సీరియల్ ప్రారంభం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. 2016వ సంవత్సరం దసరా సెలవుల సందర్భంగా జరుపబడిన ప్రత్యేక కూటుముల వీడియో దృశ్యములను ప్రభువు నామ మహిమార్థమై ప్రదర్శించుచున్నాము. దైవ సేవకులు ఆత్మావేశంతో ప్రసంగించుట, కూడి వచ్చిన వారు ఆసక్తిగా పాడుటను చూడగలరు. కొంతమంది సేవకులు ముందుకు వచ్చి పాడుటను, ఒకరు ప్రార్థించుటను చూడగలరు. దైవ సేవకులతో సహా అందరూ లేచి ప్రభువును స్తుతించు దృశ్యములు మరియు కొందరు పిల్లలు యవ్వనస్తులు ఆయా స్థలముల నుండి వచ్చిన వారు ప్రాంతాల వారీగా పాడుట చూడవచ్చును. ప్రభురాత్రి భోజన కార్యక్రమం యొక్క దృశ్యము మరియు ప్రతి ఒక్కరికి నూనె రాసి ప్రార్థించుట జరిగెను. లోగోస్ పబ్లిషర్స్ వ్యవస్థాపకులుగా గుర్తించబడుతున్న దైవ సేవకులు బ్రదర్ ఆర్ ఇస్రాయేల్ గారు ప్రారంభములు సువార్తీకులుగాను, ఇప్పుడు పలుచోట్ల సహవాసములను స్థాపించిన దైవజనునిగాను, కొన్ని వేల మంది విశ్వాసులకు ఆత్మీయ తండ్రిగాను ఉన్నారు. తన 18వ ఏట ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వీరు నశించు ఆత్మల ఎడల భారము కలిగి ఒక సువార్త జీపులు 500,000 కిలోమీటర్ల దూరము సువార్త యాత్ర చేసిరి. 23,000 కుటుంబములను దర్శించి వారి విడుదల స్వస్థత కొరకు ప్రార్థించిరి. మారు మనస్సు పొందిన 4,000 మందికి నీటి బాప్తిస్మము ఇచ్చిరి. గుంటూరు సమీపమునందున్న పెదకాకాని గ్రామములు ప్రార్థనా మందిరము మరియు మేడగదిని స్థాపించిరి. 2 సంవత్సరముల క్రిందట స్వస్థతా గుడారము కూడా నిర్మించిరి. అందులో ప్రతి నెల 2 దినములు ప్రత్యేక కూటములు జరుపుచున్నారు. అనేకులు పాల్గొని మేలు పొందుచున్నారు. కట్లు బంధకముల నుండి విడిపించబడుతున్నారు. 9 ఆత్మవరములు కలిగిన దైవ సేవకుల వాక్య పరిచర్య, ప్రార్థన మరియు సాహిత్య సేవ ద్వారా మీరు మేలు పొందు నిమిత్తము లోగోస్ పబ్లిషర్స్ పరిచర్యలు పాలివారు కావాలనని కోరుచున్నాము. చాలా మంది బుక్స్ కేటలాగ్ కొరకు అడుగుచున్నారు. కొరియర్ రిజిస్టర్డ్ పోస్టులో పంపిన ఆలస్యం అవుతూ ఉంది. కొత్తగా వెబ్సైట్ ప్రారంభించుకున్నాం. అందులో బుక్స్ కేటలాగ్ ఉన్నది. www.logosbookcenter.com మీరు బుక్స్ కేటలాగ్ చూసి మీకు కావలసిన బుక్స్ కొరకు ఆర్డర్ పంపండి. ప్రభు మాకు అప్పగించిన సువార్త సాగించే పరిచర్యను రాకడ పర్యంతము నమ్మకముగా కొనసాగించే కోరుచున్నాను. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును అనగా విశ్వాసుల సహకారముతోనే జీవించుట జరగవలెను. ఈ కార్యక్రమమును చూచుచున్న మీకు నా పేరున, సేవా సహకారి బ్రదర్ ఆనంద్ పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్లను స్క్రీన్ మీద చూపించుచున్నాం. ముఖ్యముగా ఆన్లైన్ ద్వారా పంపమని మేము కోరుచున్నాము కనుక మనీ ఆర్డర్ పంపకూడదా అని కొందరు అడుగుచున్నారు. మీరు మనీ ఆర్డర్ ద్వారా పంపుట సులభము. ప్రతి వారము కొన్ని ప్రకటనలు చేయుచున్నాను. ప్రభు అత్యంత కృపను బట్టి కొంతకాలము కిందట బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ గుంటూరులో ప్రారంభం చేయబడినది. అందువలన అన్ని రకముల బైబుల్స్ A to Z మా బుక్ షాపులో లభిస్తూ ఉన్నాయి.
ముఖ్యముగా వాటి మీద కూడా 10% తగ్గించి మీకు సప్లై చేస్తా. కొరియర్ లేక పోస్ట్ పార్సల్ ద్వారా పంపటము ఖర్చుతో కూడిన పని అయ్యేప్పటికీ సేవా పోషకులుగా మా సేవను ప్రేమించువారుగా ఉన్న మీకు ఈ సేవను మేము ప్రారంభించి ఉన్నాం. మీరు బుక్ షాప్ అడ్రస్కు పైకం పంపినా లేక డైరెక్ట్గా లోగోస్ పబ్లిషర్స్ పేరు పంపినా మేము తగు చర్య తీసుకునగలవారము. ఒకవేళ మీరు గుంటూరు వచ్చిన ఎడల స్క్రీన్ మీద మేము చూపించుచున్న ఈ అడ్రస్ ప్రకారము మీరు మీ కావలసిన బైబుల్ను తీసుకొని వెళ్ళవచ్చును. ముందుగా ఫోన్ చేసి సంప్రదించి మీరు వచ్చుట మంచిది. చాలామంది నా పర్సనల్ నంబర్ అడుగుతున్నారు. ముఖ్యముగా నా నంబర్ చాలామందికి తెలుసు. ప్రారంభ దినములలో నా నంబర్ అందరికీ ఇచ్చాను. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఉదయము 7 గంటల నుండి 9 గంటల వరకు మాత్రము ప్రార్థన చేయించుకుని కోరు వారి కొరకు నేను సిద్ధముగా కాసుకుని ఉన్నాను. అయితే ఆ సమయము అనేకులకు అనుకూలముగా లేనట్టు ఉన్నది, కానీ మీరు వీలు చూసుకొని స్క్రీన్లో చూపించబడుచున్న బ్రదర్ ఆనంద్ను సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చును. ఒక్కొక్కసారి నేను లభించని పక్షమున నేను లభించే సమయమును కూడా మీరు అడిగి తెలుసుకొని ఎక్కువ సమయము కాక క్లుప్తముగా నాతో మాట్లాడి మీరు ప్రార్థన చేయించుకొని వచ్చును. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప అద్భుతములు చేయించున్నాడు. ఈ దినము కొరకైన వాక్య భాగము, ఆయన తన వాక్కును పంపి వాని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. నా అంశము విడుదల ప్లస్ స్వస్థత. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తెను. ప్రియరా, క్రైస్తవ జీవితము కేవలం స్వస్థత కొరకు మాత్రమే కాదు, పాపమనే ఊబిలో పడి కొట్టుమిటలాడుచున్న ప్రతి ఒక్కరిని లేపుట దేవుని పనిగా ఉంది. ఆనాడు సదాధిపతి అన్నాడు, మాట మాత్రము సెలవిమ్మో, అప్పుడు నా దాసుడు స్వస్థత పొందుతాడు అన్నాడు. నిజము, దేవుని మాటలో శక్తి ఉన్నది. ఒక దంపతులు ఆమె రక్తస్రావ రోగముతో బాధపడినందున స్వస్థత కొరకు ఒక దైవసేవకుని ఎద్దకు వెళ్ళింది. దైవసేవకుడు ప్రార్థించల ఇద్దరు చేతిలో కొత్త నిబంధనను పెట్టి మీరు చదువుకోండి అన్నాడు. ఇంటికి వెళ్ళి చదువుతామంటే మీకు ఇక్కడే బస, ఇక్కడే భోజనము, 3 రోజుల్లో కొత్త నిబంధనను చదవచ్చు అని చెప్పి చదివించగా వారు స్వస్థత పొంది వెళ్ళారు. ఈరోజు మన ట్రబుల్ అంతా, మన బలహీనత ఏంటంటే మన బైబిల్ చదవం. బైబిల్ చదివి చూడండి, మీకు స్వస్థత కలుగుచున్నది. గుంటలో నుండి లేవనెత్తువాడు అన్న వెంటనే దిబెత్ ప్రాంతంలో సువార్త ప్రకటించినందుకు సాధు సుందర్ సింగ్ గారిని ఎముకల లోయ అనబడిన బావిలో పడేసి దానికి తాళం వేసేశారు. అందులో పడవేయబడి బంధించబడిన వాడు ఎవడు బ్రతకడు. కారణము అదే అంతము. అటువంటి పరిస్థితిలో రాత్రి వేళ దేవదూతలు రంగములోనికి దిగి ఆ పై మూతను తీయటమే కాకుండా ఒక తెల్లని తాడును ద్రింపి సుందర్ సింగ్ గారిని బయటికి తీశారు. ఇంత గొప్ప అద్భుతము జరిగినందున దిబెత్ వాసులు సాధు సుందర్ సింగ్కి ఏ హానియూ తలపెట్టదలచలేదు. మన ప్రభు గొప్పవాడు, ఆయన బాహుశయ్యవాడు, పడిన గుంటలో నుండి లేవనెత్తువాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. పిల్లవాని తండ్రి వలె మీరు కూడా ప్రార్థన చేయండి, అయ్యా నమ్ముచున్నాను, నాలో అవనమ్మకము లేకుండా సహాయము చేయు. దేవునికి మహిమ కలుగును కాక.
అవనమ్మకము మనలో ఉంటుంది. ఆ అవనమ్మకమును విశ్వాస ఒప్పుకోలు ద్వారా జయిస్తాం. అవును, నా యేసు నా కొరకు గాయపరచబడ్డాడు, ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుచున్నదని ఖచ్చితముగా విశ్వాస ఒప్పుకోలు చేయండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తి స్థిరమైన బండ మీద అనగా వాక్యం మీద మిమ్మల్ని స్థిరపరుస్తాడు. చిన్న ప్రార్థన, ప్రియ పరలోకపు తండ్రి, మా రాజానికి స్తోత్ర. ఎంతైనను నమ్మదగిన దేవుడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుండెలో నుండి వారిని లేవనెత్తెను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రక్తస్రావ రోగము నుండి స్వస్థత కొరకు వెళ్ళిన దంపతులు కొత్త నిబంధన అంతటిని చదవటము తోడనే కొత్త వ్యక్తులుగా చేయబడి ఉన్నారు. మరణపు లోయ అనబడు అయ్యా బావులో బయటవేయబడిన సాధు సుందర్ సింగ్ గారిని నీ దూతలు రంగములోనికి దిగి మూతను తెరచి వెలుపలకు తెచ్చి ఉన్నారు. అద్భుతములు చెయ్యి దేవా, నిదాసుడిగా నేను మొరపెడుచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామముల దిగిరమ్ము. ఇప్పుడే నీ ప్రజలను స్వస్థపరచు, పడిపోయిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తు. ఈ పరిచర్య కొనసాగాలి. యేసయ్యానికి స్తోత్ర. ఇంకను అభివృద్ధి కావాలి. అనేక మంది దాతలను అయా సహకారులను మీరే మాకు దయచేయమని, ఇప్పుడు సహాయం చేయించిన వారిని ఆశీర్వదించమని మా ప్రభు ఆరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అడ్రస్, బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్ గారు, రాకడ వర్తమానములు, ఇంటి నెంబర్ 3-1-66, రాజేంద్ర నగర్, గుంటూరు. పిన్కోడ్ నెంబర్ 5220006. అవర్ అడ్రస్, బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్, రాకడ వర్తమానములు, డోర్ నెంబర్ 3-1-66, రాజేంద్ర నగర్, గుంటూరు 5220006.